రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మోర్చా నుంచి. సో మహేందర్ గారు చెప్పండి, అసలు ఈ రోజు మీరంతా ప్లగాట్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి దామోదర్ గారు కూడా మీరు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది, అసలు ఎందుకని? అందరు కూడా తెలిసినటువంటి విషయమే, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాదం అపవిత్రమైంది, హిందువుల యొక్క మనోభావాలంతా కూడా కలుషితమైనాయి, ఆ యొక్క లడ్డు కలుషితమైందని చెప్పేసి అందరం కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో వ్యంగ్యంగా పోస్టులు క్రియేట్ చేస్తూ, వ్యంగ్యంగా ఆ యొక్క నెట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మా యొక్క కార్టూన్లన్నీ ఉపయోగిస్తూ ప్రకాష్ రాజ్ గారు మమ్మల్ని, మా యొక్క మనోభావాలను అందరినీ కూడా దెబ్బతీసే ప్రయత్నం ఈరోజు ప్రకాష్ రాజ్ గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారు మొట్టమొదటిసారి ఈ విధంగా చేయడం కాదు, గతంలో కూడా హిందూ దేవి దేవతలపైన కావచ్చు, హిందూ దేవుళ్ళ పైన కావచ్చు, హిందూ మతం పైన కావచ్చు, ఇలాంటి ఇల్లీగల్గా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ మా యొక్క మనోభావాలన్నింటిని కూడా దెబ్బతీసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా అలాంటి సంఘంలో విద్రోహం సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, హిందువులలో అలజడి సృష్టించే ప్రయత్నం ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారు చేయడం జరుగుతుంది. కావున అలాంటి వ్యక్తిని శాశ్వతంగా మా అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తిని మన యొక్క మూవీలలో పెట్టుకోవడం ద్వారా మా యొక్క హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి, ఖచ్చితంగా ఆయన తొలగించాలే. లేని పక్షంలో ఎక్కడికక్కడ ఆయన యొక్క మూవీస్ని కానీ, ఆయన యొక్క షెగ్యూటీని కానీ అన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు చేశారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం మేమంతా. దామోదర్ గారు, మరి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? తను ఖచ్చితంగా మా అసోసియేషన్లో ఉన్నటువంటి మూవీ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఈ యొక్క లెటర్లు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తను చేసినటువంటి విషయం పైన మేము వివరణ కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటి విషయాలలో మేము నిజ నిజాలు తెలుసుకొని వాటి మీద ఏం చేయాలనేది పెద్దల ద్వారా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా 2 రోజుల పాటు సమయం ఇస్తున్నాం, ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు ఖచ్చితంగా మేము 2 డేస్ టైం తీసుకోవడం జరిగింది. ఏం జరగకపోతే ఎక్కడికక్కడ ప్రకాష్ రాజ్ గారు ఏదైతే సినిమాలు నటిస్తుందో ఆ సినిమాలు అన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడికక్కడ ఆయన ఏదైతే షూటింగ్ అనుకుంటానంటున్నారు, చాలా ఖర్చుతో కూడిన పని సినిమా అంటేనే. అవునండి, ప్రొడ్యూసర్లకు, మేము డైరెక్టర్లకు, హీరోలకు అందరు కూడా చెప్తున్నాం. మేమంతా కూడా ఇలాంటి తలపొగరు ఉన్నటువంటి వ్యక్తిని మీ మూవీలలో పెట్టుకోదని చెప్పేసి మేము అందరం కూడా చెప్తున్నాము. మా యొక్క హిందువుల పైన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు పెట్టుకొని సినిమాలు తీసి మా హిందువుల యొక్క డబ్బుతో మీరు లాభపడతామంటే మేము ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోం. అలాంటి వ్యక్తిని మీరు దూరం చేసుకుంటారా, యావత్ హిందూ సమాజాన్ని మీరు దూరం చేసుకుంటారా అని చెప్పి వాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటారు? సినిమాల్లోకి అట్లాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ప్రకాష్. నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆటో డ్రైవర్నో కార్నో వెళ్తున్నటువంటి వ్యక్తులనో నేను పట్టుకొని రోడ్ల మీద మేము వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మేము చెరిగిస్తే మాకు మా యొక్క ఉన్నతానికి మాకు ఉన్నది కదా, నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి మిమ్మల్ని కానీ మీ మీడియా వాళ్ళని కానీ నేను ఎట్లా పట్ల అట్లా మాట్లాడతా అంటే సమాజం ఒప్పుకుంటుందా? టాలెంట్ ఉండడం కాదు, సంస్కారం ఉండడం అనేది ముఖ్యం, అందరినీ సమానంగా ప్రేమించడం అనేది ముఖ్యం, అన్ని మతాలను సమానంగా చూసుకోవాలనేది ముఖ్యం. అంతేగాని ఒక మతాన్ని పొగుడుతూ ఒక మతాన్ని తిట్టే ప్రయత్నం సెక్యులర్ ముసుగులో ఈ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు. అలాంటి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి దొంగని శాశ్వతంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ వాళ్ళకు ఉంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము చేస్తున్నారు. ఏ మతమో కూడా మాకు తెలియదు. ఈరోజు నేను హిందూని, నేను ముస్లిం మతాన్ని గౌరవిస్తా, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తా. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం అంతా కూడా సర్వే జన సుఖినో భావతూ అందరూ బాగుండాలి, అన్ని జీవరాశులు బాగుండాలని కోరుకునే మతం మాదంతా కూడా. మరి ఆయన క్రిస్టియన్ అయినంత మాత్రం ఇతర మతాలను గౌరవించడం అనుచిత వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు మీరు అంటారు. అసలు ఏమని అనుచిత వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఒక లడ్డు నేషనల్ వైడ్ ఇష్యూ చేయొద్దు. ఇష్యూ ఎందుకు అవుతుందండి నేషనల్ వైజ్? హిందువులందరూ కూడా ఏదైతే ప్రసాద రూపంలో ఉన్నటువంటిది అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, వాటి విషయాలలో చేస్తున్నటువంటి విషయాలు మేము ఎందుకు అనుకోమండి అంటాం కదా. అదైతే